మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ, అసలైన భూకబ్జదారుడు కొండనేనని అపోలో ఆసుపత్రిలో పేద ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ రక్తం పీడిస్తున్నాడని ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్ను కూడా ఊడగొట్టాం కదా. ఇప్పుడు ఇంకోంది ఏంటంటే, మహేందర్ రెడ్డికి కబ్జాలు, భూ కబ్జాలు ఇవన్నీ అన్నింటికన్నా దొంగ అంటే వీడే విశ్వేశ్వరరెడ్డి రాయల మీద. ఎందుకంటే వాడు అన్ని అపోలో హాస్పిటల్ పేరు మీద. మరి ఆనాడు గవర్నమెంట్ అప్పుడు ముఖ్యమంత్రి గారు రూల్స్ వ్యతిరేకంగా అపోలో హాస్పిటల్ చాలా అక్రమంగా జరుగుతుంది. మొత్తం కూడా పేద ప్రజలకు అన్యాయంగా హాస్పిటల్ ఏదైతే జీవో ఉన్న దాంట్లో ఆ జీవో కూడా విప్పిస్తారు చూడండి. 25% ఫ్రీగా అందరికి ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. 25% కాదు, ఒక్క పేదోని కూడా అలా ఏట కూడా రాలేదు. ఇలా పేద ప్రజల రక్తం రాస్తుంది. ఇసుంటోడు అసలు రాజకీయాలు ఉండోడు. వీడు కాంగ్రెస్లో పోయి కూడా ఇలా ప్రజలు గుర్తి చెప్పినారు. ఇంకోటి భూ కబ్జాలు చేసేది అందరికన్నా డేంజర్ అంటే వీడే హైకోర్టు. హైకోర్టు ఆర్డర్స్ కూడా భూ కబ్జాలు ఉన్నాడు. అసుంటోడు పోయి నా మీద భూ కబ్జాలు చెప్తారు. వీడి సంగతి ఏంటో మేము అంతా కూడా చూస్తాం ఇక ఎట్లా ఏమి ఏమేమి ఉన్నాయి.